సాక్షాత్తు పార్వతీదేవి చెప్పిన ఈ కథ వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఆడవారు ఈ పని చేసి పూజ చేస్తే జీవితంలో కష్టాలు తప్పవని పార్వతీదేవి చెప్పింది. మరి అదేంటో, దానికి సంబంధించిన వివరాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మానవ జీవితంలో ఎదురవుతున్న ఎలాంటి అడ్డంకులనైనా తొలగించేందుకు, ఎలాంటి సమస్యనైనా పరిష్కరించేందుకు వినాయకుడి అనుగ్రహం చాలా అవసరం. ఆ వినాయకుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఒక చక్కని మార్గముందని పెద్దలంటున్నారు. అదే సంకటహర చతుర్థి. పౌర్ణమి తరువాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తారు. ఈరోజు కనుక వినాయకుడిని పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తొలగిపోతాయి. పూజ చేసేవారు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి పూజాగదిని శుభ్రం చేసుకోవాలి. ఆ రోజంతా ఉపవాసించాలి. పాలు పండ్లు మాత్రం తీసుకోవచ్చు. ఇక సాయంత్రం సూర్యాస్తమయం సమయానికి, అంటే 6 గంటలకు వినాయకుడి పటానికి గరికతో చేసిన దండవేసి ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టి దీపం వెలిగించాలి. ఆ తరువాత చంద్రుడిని చూశాక ఉపవాసాన్ని విరమించాలి. ఇలా ఎంతో నిష్ఠగా ప్రతి ఒక్కరూ కూడా సంకష్టహర చతుర్థి రోజున పూజలు చేస్తూ ఉంటారు. అయితే మీరెన్ని పూజలు చూసినా, ఎంత నిష్ఠగా ఉపవాసం ఉన్నా సరే, మీరు ఈ పని చేశారంటే మీ జీవితంలో కష్టాలు తప్పవని సాక్షాత్తు పార్వతీదేవి చెప్పిందని పురాణాలు తెలియచేస్తున్నాయి. సౌనకాది మునులు సకల పురాణాలకు ఆలవాలమైన నైమిసారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. ఆ మహాయజ్ఞము పరిసమాప్తమవడానికి ఒక పుష్కర కాలం, అనగా 12 సంవత్సరాలు పడుతుంది. ఎన్ని అడ్డంకులొచ్చినా ఆ యజ్ఞాన్ని పూర్తి చేయాలనేది దీక్షతో సౌనకాది మునులు తలపెట్టి యజ్ఞస్థలంగా నైమిసారణ్యంలో ప్రవహించు గోమతి నదీ తీరాన్ని ఎన్నుకుని ఒక శుభముహూర్తాన యజ్ఞాన్ని ప్రారంభించారు. అంత పెద్ద యజ్ఞం చూచి తరించాలనేది కోరికలతో భరతఖండం నలుమూలల నుండి తపోవర్ధనులెందరూ వచ్చి యజ్ఞస్థల సమీపమందు నివాసాలు ఏర్పరచుకున్నారు. అచ్చటికి ఏతెంచిన మునీశ్వరులలో బ్రహ్మ తేజస్సు గల శతవృద్ధులు, వేదమూల మూలాగ్రముగా అవగాహన చేసుకున్న వేదమూర్తులు, సకల శాస్త్రములు అధ్యయనమునర్చిన మునికుమారులు వచ్చి పాల్గొనిరి. ఆ విధంగా మునీశ్వరులందరూ తమ శిష్య బృందాలతోనూ పరివారాలతోనూ తండోపతండాలుగా యజ్ఞస్థలానికి చేరుకున్నారు. వేల కొలది ఋషి పుంగవుల్లో ఆ యజ్ఞస్థలం కిక్కిరిసిపోయి ఉంది. ఆ యాగం సకల లోకాలకు శుభకరమైంది, పుణ్యప్రదమైంది. 12 సంవత్సరాలు ఏకదాటిగా జరిగే మహాయాగం ఒకటి వలన పురాణ పురుషుడగు సూత మహాముని కూడా తన శిష్య బృందంతో వేయించేసి యాగాది కార్యక్రమంలో పాల్గొన్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన ఋషులు సూతులను దర్శన భాగ్యం కలిగినందున అమితానందం పొందారు. సూతుల వారి ఆశీర్వాదముతో నిర్విఘ్నంగా యాగం జరుగుతుందని అందరూ సంతోషపడ్డారు. సూత మహాముని సకల శాస్త్రాలు ఆమూలాగ్రముగా తెలిసియున్న మహానుభావుడు. వేదం పురాణ ఇతిహాసాది సమస్త విషయాలందు వారికి తెలియందే లేదు. అవన్నీ ఆయనకి కొట్టిన పిండి లాంటివి. వారి ముఖ వచ్చస్సు నుండి ప్రకాశించు బ్రహ్మ తేజము, ఎల్ల వేళ్లలా నవ్వులొరికించు ముఖారవిందము, మేలిమి బంగారం వలె ప్రకాశించుచున్న శరీరం వర్ణింప నలవి కానిది. అటువంటి పుణ్యపురుషుడు సూత మహాముని ఆగమనముకు స్వాగతం పలికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించి యజ్ఞం జరుగు ఆ 12 సంవత్సరాలలో ఎన్నియో పురాణగాథలు విని తరింపవలనని కోరికతో మునిపుంగవులందరూ వేచియున్నారు. సూతుల వారు సౌనకాది మునుల కోరికలను గ్రహించారు. ఇటువంటి పుణ్యకార్యములందు పురాణ పఠనం గావించి అశేష ముని సత్తములను తృప్తిపరచుట తన విద్యుద్ధర్మమని ఎంచి వారి కోరికను మన్నించారు. ఒక శుభముహూర్తన ఆశ్రమవాసులందరూ సూతుల వారి ఆర్ఘ్యపాదములు సంగి ఉచితాసనములై ఆసీనులను చేసి మునిశ్రేష్ఠ మునికుల తిలక, ఇంతకు ముందు ఎన్నియో పురాణగాథలు తమరు తెలియజేయగా విని ఆనందించియున్నాం. అనేక ఇతిహాసాలను ఆలకించి అందరి సారమును గ్రహించి ఉంటిమి. సమయం వచ్చినప్పుడు సకల శాస్త్రాలలోని నీతి కథలు మాకు వినిపించుచునే ఉన్నారు. అయినా కాని మీబోటి సిద్ధ పురుషులు 14 లోకములు సంచారము చేసి ఉన్నందున ఎన్నో విషయాలు మీరు అవగాహన చేసుకుని ఉంటారు. కాబట్టి వినదగు విషయములు ఏవైనా ఉన్న ఎడల విరామకాలంలో మాకు వినిపించవలనని సౌనకాది మునులు ప్రార్థించారు. ఆ ప్రకారంగా కోరిన సౌనకాది మునులు తన వల్ల కొత్త సంగతులు తెలుసుకునవలనని కుతూహలంతో కనబరిచినందువలన వారులను చూచి సూత మహాముని ఇట్లా పలికారు. ముని పొంగవులారా,
మీ మనోవాంఛను గ్రహించేదని, మీరు వినదగిన కథను నాకు తెలిసి ఉన్నంతవరకు విచారించి మీకు తృప్తి కలిగించేదను. ఇటువంటి మహాసమయమున పుణ్యకథలు చెప్పుట వలన నాకున్ను, వినుట వలన మీకున్ను పరమార్థము కలుగునని పలికారు. సూత మహాముని అడిగినదే తడుగా వారు అందులకు అంగీకరించగా, ధన్యులైతిమి అని మునులందరూ అమితానందముంది సూతుల వారి పాదములను కండ్ల కద్దుకుని సూత మహామునితో, ఆర్య, పద్మపురాణమందు లీనమయ్యున్న మాఘమాసం యొక్క మహత్యమును మరల వినవలననడి కుతూహలం కలుగుచోంది. అదియునుగాక రాబో మాసం మాఘమాసమే, అయినందున ఆ మాస మహత్యం ఆచరించవలసిన విధానం మాకు తెలియచేయండి అన్నారు. ముని పుంగవులారా, మీరందరూ అతి ముఖ్యమైన విషయాన్నే అడుగుతున్నారు. మాఘమాసం కూడా ప్రారంభం కాబోతోంది. ఇటువంటి సమయంలో మాఘపురాణం వినటు వలన కలిగే ఫలము అంతా ఇంత కాదు. అద్యునుగాక ఈ మహాయజ్ఞం జరుగుతున్న సమయంలో మాఘమాసం యొక్క మహత్యం మీకు వివరించవలసిన భాగ్యం కలిగినందులకు నేను అదృష్టవంతుడనే, కాన సావధాన మనస్కులై ఆలకింపుడని సూత మహర్షి ఇట్లు వివరించిరి. నేను నా తండ్రి శిష్యుడగు రో మహర్షి శిష్యుడను. అతడు మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రాలు అభ్యసించారు. విశ్వంస సంభూతుడగు వేదం వ్యాస మహర్షికి ప్రియపాత్రుడను. వారి దయవల్ల నాకు కలిగిన జ్ఞానంతో మీలాంటి వారడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పగల శక్తి సామర్థ్యాలు కలిగిన వాడనైతిని. నేను తెలియజేయుచున్న నీతిబోధలు సకల లోకములకు శుభములు కలుగును. మీరడిగినట్లే పూర్వం దిలీప మహారాజు తన కులగురువులైన వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించినారు. ఆ విషయమే నేను మీకు చెప్పబోచున్నాను అన్నారు. దిలీపుడని మహారాజు అనేక యజ్ఞ యాగాది క్రతువులు అనర్చి గొప్ప పుణ్యాత్ముడయ్యాడు. అతడు తన రాజ్యమందలి ప్రజలను తండ్రి వలె అన్ని విధాలా కాపాడుచూ ఉండేవాడు. ఒకనాడు భూపాలనకు వేట నిమిత్తం అడవికి పోవాలనని కోరిక కలిగింది. మనసును కలిగిన కోరికను ఎట్టివార్లకైనను నెరవేర్చుకుంటా సహజమే కదా. ఆ విధంగా దిలీప మహారాజు వేటకు పోవా నిశ్చయించి వేటకు కావలసిన సమస్త వస్తువులను సిద్ధం చేసి వేట దుస్తులు ధరించి సైన్య సమేతుడై వెళ్ళాడు. దిలీపుడు వేటకు వెళ్లిన అడవి క్రూర మృగాలతో నిండి ఉంది. ఆ క్రూర జంతువులు సమీపమందున్న గ్రామాలపై పడి పశువులను మనుషులను చంపి నానా బీభత్సాలు చేస్తున్నాయి. దిలీపుడు అడవిలో మాటువేసి మృగాలను చంపుస్తూ ఉన్నాడు. తన పరివారం కూడా మృగాలను మట్టు పెడుతోంది. ఇలా కొన్ని రోజుల వరకు అడవి అందు ఉండి అనేక క్రూర జంతువులను చంపారు. ఒకనాడు ఒక మృగంపై బాణం వేశారు. ఆ బాణాన్ని తప్పించుకుని ఆ మృగం పారిపోయింది. దిలీపుడు పట్టు విడవక దాని వెంట పరిగెత్తాడు. ముందు మృగం, వెనుక దిలీపుడు. అతని వెనుక పరివారం పరిగెడుచు ఉండగా ఆ మృగం ఒక కీకారణ్యంలో ప్రవేశించింది. అప్పటికి దిలీపుడు అలసిపోయినందున దాహంచే నాలుక ఎండిపోతోంది. నీటి కొరకు పరివారం అంతా వెతుకుచుండిరి. అదృష్టం కొలది ఆ సమీపంలో ఒక సరస్సు కనిపించింది. దాన్ని చూచి సంతోషపడి దిలీపుడు సరస్సును సమీపించను. ఆ సరస్సు అంతులేని తామర పువ్వులతో నిండి అతి మనోహరంగా ఉంది. దిలీపుడు అతని పరివారం తృప్తి తీర నీరు తాగారు. గట్టుపైనున్న వటవృక్షం కింద అలసర తీర్చుకొచ్చు ఉండగా దిలీపుడు వేటలో చెల్లా చెదురుగా తరిమివేసిన పులులు, సింహాలు, అడవి పందులు మొదలగు జంతువులు కూడా ఆ సరస్సు వద్దకే వచ్చి చేరినవి. దిలీపుడు అతని పరివారం వాటిని చూచి గురిపెట్టి బాణాలను వేసి చంపారు. దిలీపుడు సంతోషించి వాటి చర్మాలను ఒలిపించి తన నగరానికి బయలుదేరి వెళ్ళిపోచుండెను. అట్లా ఇంటి ముఖం పట్టి వెళ్ళుచున్న సమయాన మార్గ మధ్యంలో ఒక సద్బ్రాహ్మణుడు ఎదురయ్యాడు. ఆ బ్రాహ్మణుడు బ్రహ్మ తేజస్సు కలిగి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ విప్రుని చూడగానే దిలీపుడు ఆగి నమస్కరించి చేతులు జోడించి నిలబడి ఉండెను. ఆ బ్రాహ్మణుడు క్షణమాగి ఆ రాజును గాంచి ఇతని ముఖవర్చస్సు చూడగా గుణవంతులు వరేనున్నాడు, ఇతనికి ఏదాయనూ ఉపకారం చేయటం మంచిది అని మనసులో తలచి, మహారాజా, శుభకరమైన ఈ మాఘమాసంలో సరస్సు దగ్గరలో ఉన్నను, అందులో స్నానం చేయకుండా ఇంటికి పోచున్నావేమి? మాఘమాస మహత్యం నీకు తెలియదా అని ప్రశ్నించి ఆ బ్రాహ్మణుని మాటలకు దిలీపుడు ఆశ్చర్యపడి ఆ వృద్ధ బ్రాహ్మణుని చూచి, విప్రోత్తమ, అటుల ప్రశ్నించారేంటి అని ఆశ్చర్యంతో పలికాను. పరమ పావనమైన మాఘమాసం కదా అని జ్ఞాపకం చేయుచుంటునని బ్రాహ్మణుడు అన్నాడు. చిత్తం స్వామి, నా గుర్తులేదు. రాజప్రసాదమున నన్ను పురోహితులు చెప్పియుందిరి. రాజప్రసాదమునన్న పురోహితులు చెప్పియుందురు. నేను మురగయ్య వినోదినై వచ్చి అడవిలో కొద్ది దినములుండుట వలన నాకు ఆ విషయం జ్ఞప్తి లేదు. కావున మాఘమాస మహత్యం నిరిగింపవలసిందిగా ప్రార్థించున్నాను అని దిలీపుడు వేడుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు దిలీపుణ్ణి దీవించి, రాజా, సూర్యవంశం గురువైన వశిష్ఠుల వారు అప్పుడప్పుడు మీ కడుకు వచ్చుచుండును కదా, అతని వలన మాఘమాస మహత్యం గురించి తెలుసుకున్నాము. ఆ మహామునికి తెలియంది ఏదీ లేదు, కానీ అట్లా చేయము అని చెప్పి బ్రాహ్మణుడు తన దారిన పోయాను. అప్పుడు దిలీపుడు పరివారంతో నగరం చేరి బ్రాహ్మణుడి మాటలు పదే పదే గుర్తు తెచ్చుకుని మర్నాడు ఉదయమే కాలకృత్యాలు తీర్చుకుని మంచి ఉడుపులు, సకలాభరణాలు ధరించి మంత్రి సామంతులతో వశిష్ఠుల వారి దర్శనానికి ఆశ్రమానికి వెళ్ళాడు. వశిష్ఠుల వారు తపమాచరిస్తూ ఉన్నారు. శిష్యులు వేదపట్నం గావిస్తున్నారు. ఆ దృశ్యం చూసి వారికి తపోభంగం కలగరకూడదని
కొంత తడువు వేచి ఉన్నాడు దిలీపుడు. దిలీప మహారాజుకు వశిష్ఠుల వారు గురుతుల్యులు. అందుచే గురుభక్తి మిక్కుటముగా ఉండేది. మరికొంతసేపటికి వశిష్ఠుడు తపస్సు నుండి లేచి రాజును కుశల ప్రశ్నలు అడిగి ఉచితాసనంపై కూర్చుండబెట్టి వచ్చిన రాజును కారణమేంటి అని అడిగాడు. వశిష్ఠునితో దిలీపుడు, ఋషిసత్తమా, తమ వలన నేను అనేక రాజధర్మములు పురాణేతిహాసములు విని సంతుష్టునైతని, కానీ మాఘమాస మహత్యం కానీ దాని ధర్మములు కానీ తెలియనందున ఆ విషయాలు తమ నుండి తెలుసుకొని కోరి తమ వద్దకొచ్చాను అన్నాడు. గాన పరమపావనం మంగళప్రదము అయిన మాఘమాస మహత్యం వివరించవలసిందిగా కోరుచున్నాను అన్నాడు. నీవు కోరిన కోరిక సమంజసమైంది. మాఘమాసం యొక్క మహత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకుని తరించవలసి అవసరం ఎంతైనా ఉంది అన్నాడు. మాఘమాసం యొక్క మహత్యం వర్ణింప నాకు సఖ్యము కాదు. ఇతర దినములలో చేయు క్రతువు గాని యాగములు గాని ఇవ్వనంత ఫలము కేవలం మాఘమాసంలో చేయు నదీ స్నానము వలన గొప్ప ఫలం కలుగును. అటువంటి ఫలమునిచ్చు మాఘమాసము అన్ని విధములా శుభప్రదమైంది గాన ఈ మాఘమాసమందు చేయు నదీ స్నానము వలన మనుజుడు పుణ్యాత్ముడగుచున్నాడు. అంతేకాదు మాఘము అన్ని విధాలా పుణ్యప్రదమైంది. అంతేకాక పుణ్యకార్యము వలన స్వర్గలోక ప్రాప్తి తాత్కాలికంగా కలుగును గాని మాఘమాసంలో సంపాదించిన ఫలము వలన శాశ్వత స్వర్గలోక ప్రాప్తి కలుగును అన్నాడు. ఇంతకన్నా మహత్తు గలది మరొకటి లేదు అని ఋషిపుంగవుడు ఆ రాజుకు వివరించాడు. ఇక వీడియోలోకి వెళితే వినాయకుడు బాలుడిగా ఉన్నప్పుడు అతనికి ఒకసారి చిన్న పిల్లి పిల్ల ఎదురవుతుంది. దాన్ని పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా అది దొరకదు. దాంతో బాలగణేశుడికి కోపమొచ్చి పట్టుదలతో దాన్ని పట్టుకోవాలని ప్రయత్నించి చివరకు దాన్ని పట్టుకుంటాడు. ఆ తరువాత దాన్ని చేతిలోకి తీసుకొని కోపంతో బుగ్గలు గీరి బురదలో పడేసి వెళ్ళిపోతాడు. ఆ పిల్లి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ తరువాత పార్వతీదేవి దగ్గరకు వస్తాడు. పార్వతి అటు తిరిగి ఉంటుంది. వినాయకుడు ఎంత పిలిచినా ఇటు తిరగదు. వినాయకుడి బాధతో పార్వతీదేవి వైపుగా వెళ్ళి చూసేసరికి పార్వతీదేవికి బురద గాయం ఉంటుంది. దాంతో వినాయకుడికి కోపం వస్తుంది. ఎవరు ఇలా చేసింది చెప్పు, నేను వెళ్ళి వారిని కొడతాను అని అంటాడు. వేరే వారినైతే కొట్టగలవు, కానీ అలా చేసింది నువ్వే అని పార్వతి అంటుంది. బాల వినాయకుడికి అర్థం కాదు. అప్పుడు పార్వతి, ఈ సృష్టిలో ఉన్న చీమ మొదలుకుని ఇతర ప్రాణులన్నిటిలోనూ భగవంతుడుంటాడు. వారందరిలో నువ్వు భగవంతుణ్ణి చూస్తే వారిని ఇలా భయపెట్టగలవా అని అంటుంది. దాంతో తప్పు తెలుసుకున్న వినాయకుడు పిల్లిని వెతుక్కుంటూ వెళ్ళి దాని గాయానికి మందురాసి ఆహారం పెట్టి వస్తాడు. అప్పుడు పార్వతి మొహం మీద బురద గాయాలు మానిపోతాయి. అప్పుడు పార్వతీదేవి, మానవులు ఎన్ని పూజలు చేసినా ఎన్ని ఉపవాసాలున్నా తన పొరుగువారిని ప్రేమించక ద్వేషంతో ఉంటే వారు చేసిన పూజలన్నీ వ్యర్థమే. అలాంటి వారికి జీవితంలో కష్టం